Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఒక కొత్త లైఫ్లో ఎంటర్ అవడం ఈరోజు ప్రధానంగా విజయసాయి రెడ్డి గారి ద్వారా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిలో జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ప్రజలు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గారిని కలిసేటప్పుడు లేదా కూడా అసెంబ్లీలో అతను చూసేటప్పుడు నాకు అనిపించినవి ఒక పవర్ ఆఫ్ గట్స్ కరేజ్ అలాగే ఒక పవర్ ఆఫ్ లవ్ పవర్ ఆఫ్ కంపాషన్ అలానే ముఖ్యంగా వీటికి ఈరోజు ఒక సినిమా అంటే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అతనికుండే గట్స్ నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్పేసి ఎందుకంటే ఒక పేద ప్రజానీకానికి ఇవ్వాలని అంటే ఒక ధైర్యం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి. రైట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి చూస్తా ఉన్నానమాట అనేక సంక్షేమ పథకాలు. ఆ పథకాలన్నీ కూడా బాటమ్ లెవెల్లో పేదవంట చేస్తా ఉన్నాయన్నమాట. అది చూసిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ లెవెల్లో వస్తుందని చెప్పి అయితే నాకైతే మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. ఎడ్యుకేషన్ పాలసీస్ తీసుకొచ్చిన విధానం కానీ అలాగే ముఖ్యంగా విశాఖపట్నంలో నేను పుట్టి పెరిగి అదే మట్టిలో కలిసిపోతాం అటువంటి విశాఖపట్నంకి ఈరోజు ఒక ఘనచరిత్ర తీసుకొని రావడం జరిగింది మన సీఎం గారు అన్నమాట. అది క్యాపిటల్ జోన్గా అనౌన్స్ చేయడం నిజంగా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పి నేను చెప్తాను. ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా మళ్ళీ సౌత్ కాన్స్టిట్యుయెన్సీని అలాగే విశాఖపట్నంలో రాబోయే ఎలక్షన్స్ ముఖ్యంగా మేయర్ ఎలక్షన్స్లో 100% సీట్స్ అన్నీ కూడా కొట్టేలాగా నా వంతు నేనేమో కృషి చేసి ఒక ప్రజెంటేషన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్తే నేనేమో అందరి సమక్షంలో నేనేమో హామీ ఇస్తా ఉన్నాను, ప్రామిస్ చేస్తూ ఈ పార్టీకి కష్టపడతానని చెప్పేసి నేను ప్రమాణం చేస్తూ తెలియజేస్తా ఉన్నాను.